చంద్రశేఖర. మొత్తుకోండి అమ్మ, బాగా మొత్తుకోండి. ఆ షోల్లో ఉన్న తుప్పు వదిలిపోయి మీ బాధలు వినబడేదాకా మొత్తుకోండి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఆవేదన ఎవరు చేసుకోమన్నారు? ముఖ్యమంత్రి చెప్పిండి ఆత్మహత్య చేసుకోమని. బాగానే ఉంది, గిట్ల ప్రతి ఒక్కళ్ళు వచ్చి ముఖ్యమంత్రి మీద పడితే గాయనేమవుతాడు సారు? గంతే కదా. ఆత్మహత్యలు ఎవరు చేసుకోమన్నారు? 1200 మంది పోరగాళ్ళు చేసుకొని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ తెచ్చిన వచ్చింది నేనే అని చెప్పుకున్నా. గ 1200 మంది కుటుంబాలను ఏ రోజైనా ఆదుకున్నానా? గ 1200 మంది కుటుంబాలలో పట్టుమని ఒక 15 మందిని నా పార్టీలో లీడర్లుగా నిలబెట్టినా, ఒక స్థానం ఇచ్చిందా? గప్పుడే మీకు అర్థం కావాలా ఆత్మహత్యలు అనేది నీ వాడుకోవడానికే కానీ ఆదుకోవడానికి కాదు అనేది? అర్థం కాకుండా ఇక సంవత్సరంగానే ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తా నేను కదా ముఖ్యమంత్రి సారు? ఇదే కదా నీ ముచ్చట? నీ బదులు నేను చెప్పినలే, నీ నోరొప్పి రాకుండా. 7 ఏళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్న 250 కుటుంబాలు 15 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం ససేమిరా. 15 కోట్లు ఇదెక్కడా? ప్రొసీడింగ్ లెటర్స్ జారీ చేసినా నిధులు విడుదల చేయలేదు. నేడు ధర్నా చౌక్ వద్ద బాధిత కుటుంబాల ఆందోళన. పరిహారం కోసం జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన బాధిత కుటుంబాలు. ఏ ఊకోండి, మీ జనగామలో యాదాద్రిలో అక్కడ ఎలక్షన్స్ వస్తాయేమో చూసుకోండి, ఎలక్షన్లో వచ్చేలాగా చేయండి. ఓ గిడు రాలే 2000 కోట్లు దళిత బంధు కోసం? గట్నే వస్తాయి. అయినా ముఖ్యమంత్రి సారు 15 కోట్లు కూడా లేవా మన దగ్గర? అరే మా అంటే ఒక 2 బార్ల షాపులు తెలిసాయి. జనగామలో గల్లీకి ఒకటి ఉందా లిక్కర్ షాపు, మందు షాపు? యాదాద్రిలో గుడికి దగ్గరలో ఏమన్నా ఉన్నాయా మందు షాపులు? ఏ 4 పెట్టాయి. 4 పెట్టేస్తే ఒక్క రోజులో వచ్చే గవాళ్ళకి ఇచ్చేసినావు అనుకో. ఇక 15 కోట్లు ఇచ్చినవని నిన్ను దేవుడు అంటారు? ప్రతిరోజు ఆ మందు షాపుల్లో నుంచి మంచిగా మనం దోసేసుకోవచ్చు. ఏ గీ లెక్క తెలిసినోడి నువ్వు గిట్లుంటే ఎట్ట చెప్పు. 15 కోట్లు ఇవ్వడం మనకు శాతగాలే కానీ దేశంలో రైతుల గురించి ఆలోచించి కుటుంబానికి 3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చొచ్చినావు. అంటే ఇచ్చినప్పుడా సచ్చినప్పుడా, గత తర్వాత సంగతిలే, జవాన్లకు ఇచ్చినవా సచ్చినవా? ఇప్పుడు గివీళ్ళకి ఇవ్వడానికి కానీ గత మాట వరుసకైనా చెప్పనీకి 15 కోట్లు ఇవ్వలేక ఈరోజు గిన్ని కుటుంబాలు ధర్నా చౌకును ఎత్తుక్కుంటూ తెలంగాణలో వస్తున్నాయంటే సిగ్గుపడాలి మనందరం. 250 రైతు కుటుంబాలు 15 కోట్లు 15 కోట్లు ఇవ్వడానికి ససేమిరా అని గా కుటుంబాలు 7 ఏళ్ల నుంచి ఎదురు చూసి 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 ఈరోజు గా తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే వాడుకున్నారో గదే ధర్నా చౌకే మాకు దిక్కనుకొని వస్తాండ్రు అంటే మనం బతికున్నట్ట చచ్చిపోయినట్ట, మనం ఎంత ఆదుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా అర్థం కావాలి. ఏమైంది సారు గీ 15 కోట్లు? ప్రొసీడింగ్ లెటర్స్ కూడా ఇచ్చిండ్రట. ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చినాక కూడా 7 సంవత్సరాల సంధి 15 కోట్లు గీ తెలంగాణలో లేవ్వా? ఎన్నికలు అనగానే 100 కోట్లు వస్తున్నాయి అంటే గీ ఏరియాలకు సంబంధించి ఎన్నికలు రాలేదా? లేకపోతే ఎన్నికలప్పుడు ఇస్తానే హామీలతోటి గప్పుడు జవాన్లకి, మొన్న రైతులకి, ఇగో గివీళ్ళకి గిట్ల అన్ని ఇచ్చి ఆపేసుకుంటూ వస్తామా? అసలు ఒక్క మాట సారు, ఎవరికి నియతిగా, ఒక నియతున్న తెలంగాణ బిడ్డగా ఎవరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం మనం గీ తెలంగాణలో? విద్యార్థులంటే ఈరోజు యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంచేసి చదువుకు దూరం చేసేసినాం తెలంగాణ బిడ్డల్ని. అరే చదువుకోవాలి అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదు, చదువుకోనికి పైసలు ఉండవు, ఫీజులేమో పెరిగిపోతాయి. బా నిరుద్యోగులు అంటే నిరుద్యోగ భృతైనా వస్తుంది, సరే అమ్మాయిను రీఛార్జ్కైనా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకైనా అడగకుండా బతుకుదామనుకుంటే నోట్లో మన్ను కొట్టి ఆశలు చూపించి అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు లేకుండా గట్టిగా మాట్లాడితే కొడుకుతో అసెంబ్లీతో బర్లు గొర్రెలు బాపించుకోమని చెప్పింది. సూపర్. రైతులు అంటే మీరు వరేసుకోండి, మీరు వరేసుకుంటే నేనుంటా ఎక్స్పోర్ట్ చేస్తా అని బాగా ఊతమిచ్చి రిజర్వాయిలు, ప్రాజెక్టులు రీడిజైన్ పేర్లతో కోట్లు కోట్లు దండుకోవడం కోసం గప్పుడు వరి రైతుల్ని బాగా వాడుకొని సందర్భం వచ్చినప్పుడు సంతకం నీ అవసరం కోసం పెట్టి, నీ అవసరం కోసం పెట్టిన సంతకానికి రైతుల్ని బలి చేస్తూ అసలు ఇచ్చే రైతు బంధు పేరుతో ఎగ్గొట్టిన అన్నిటినీ పక్కన పడేసి రైతు బంధుకి కూడా నామం పెట్టనీకి చూస్తున్నావు. ఇక దళితుల మీద ప్రేమ పుట్టినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నావు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నావు, దళితులకు 10 లక్షలు అన్నావు, ఇప్పుడు 2 గర్లో 2 బర్లో ఇచ్చేసి పెద్ద ఆదుకుంటున్నట్టు చెప్తున్నావు. గదానికి కూడా ఫైదా లేదు, మాట్లాడితే అందులో ఒకళ్ళనో ఇద్దరులనో గా పోస్టు గీ పోస్టు అని ఇచ్చేసి చేతులు తెలుపుకుంటున్నావు. 250 కుటుంబాలు ఈరోజు ధర్నా చౌక్ చేరుకుంటున్నాయి. ఎందుకో తెలుసా? 15 కోట్ల రూపాయల కోసం మాత్రమే. నువ్వు విడుదల చేసే 15 కోట్ల రూపాయలు 250 కుటుంబాల కలలు నెరవేరుస్తాయి. 250 రైతుల ఆత్మఘోష. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు, చి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని అనవసరంగా ఆత్మహత్య చేసుకున్న నా కుటుంబానికి నేనుంటే ఏ కూలాలు చేసుకొని బతుకుతాను. వాళ్ళ ఆత్మలు కూడా ఇంకా శాంతించుండవు. ఇక 250 మంది రైతుల ఆత్మలు శాంతిస్తాయి. గిది కూడా చేయలేని నువ్వు రేపెళ్ళి కేంద్రం రైతుల విషయంలో అనుసరిస్తున్న విధానాల గురించి చర్చ పెడతావు.
250 మంది కుటుంబాలను ఆదుకోలేకపోయినావు. నువ్వు రాష్ట్రంలో ఉన్న రైతుల మొత్తం గురించి, కేంద్రం చేసే వైఖరి గురించి చర్చ పెట్టి ముచ్చట్లు పెడతావు. మేం నమ్మాలి కదా? నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలైన ఎట్ట గట్టుంది ఈ తెలంగాణలో మా పరిస్థితి.